करोना पेशेंट्ल पट्ल निर्लक्ष्यंगा चूडटं तगदु अनि नेल्लूरु जिल्ला आत्मकूरु पट्टणं अखिल पक्ष नेतलु प्रभुत्वानि डिमांड् चेस्तुन्नारु. चाली चालनि वसतुलु नासिरकमैन भोजनंतो करोना व्याधिग्रस्तुलु तीव्र इब्बंदि पडुतुन्नारु अंटू अखिल पक्ष नेतलु ध्वजमेत्तारु. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని అఖిలపక్ష నేతలు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కరోనా వైరస్ వ్యాధిగ్రస్తుల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరిని తప్పుపడుతూ తమ అభిప్రాయాలు తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని క్వారంటైన్ సెంటర్లలో ఉంటున్న పేషెంట్లు నరకయాతన అనుభవిస్తున్నారని, గాలి వెలుతురు సరైన ఆహారం మందులు వారికి అందించడం లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తపరిచారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆత్మకూరు పట్టణంలోని తెలుగుదేశం సిపిఎం సిపిఐ పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కరోనా వైరస్ సోకిన వ్యాధిగ్రస్తుల పట్ల వహిస్తున్న ఈ నిర్లక్ష్య కారణంగా ఈ వ్యాధి మరింత ముదిరే ప్రమాదం ఉందని, ఇకరైనా ప్రభుత్వం కలగజేసుకుని వీరి పట్ల నిర్లక్ష్యం వీడి శ్రద్ధ వహించాలని అన్నారు. ఎందుకు ఉన్నాయి, దానికైనా ప్రోటోకాల్ ఉందా, ముందర ఎవరికి చేయాలా తర్వాత ఎవరికి చేయాలా అనేది ఉంటే బహిరంగ పరచొచ్చు. దాని ప్రకారం మేము గైడ్ లైన్స్ అందరూ ఫాలో అవుతాం. దాన్ని ఈ లాక్డౌన్ గురించి జరగబోయే ఎలాంటి మీటింగ్ అయినా అన్ని పార్టీల వాళ్ళు పిలిచి వాళ్ళ సలహా కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేయడం జరుగుతూ ఉంది. ఆత్మకూరు పట్టణం నుంచి చెన్నై అపోలోలో 25 మంది పేషెంట్లు పైన చేరున్నారు వైద్యం కోసం. అలాగే ఒంగోలు కిమ్స్ కి ఒక 25 మంది పైన పేషెంట్లు పోయి ఉన్నారు. మరి డబ్బు ఉన్నోళ్ళు అయితే అక్కడ వైద్యం చేసుకుంటున్నారు పోయి. మరి పేదవాళ్ళ పరిస్థితి ఏంది, ఎంతో మందికి వస్తుంది పేదవాళ్ళు, ఈ వ్యాధికి ధనవంతుడు పేదవాడు అని తేడా అయితే ఏం లేదు. మరి వచ్చిన వాడి పరిస్థితి ఏంది, అధికారులు ఏ విధంగా పేషెంట్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు, ఒక పాంప్లెట్ ద్వారా గాని మైక్ ద్వారా గాని ఈ పట్టణంలో గాని చుట్టుపక్కల ఉండే పల్లెల్లో గాని మరి మా క్వారంటైన్ సెంటర్ బాగుంది, వైద్యం బాగుంది, ఈ వైద్యం ఉంది, మరి మీరందరూ రండి, మేమంతా బాధ్యత అని ఎవరు చెప్పడం లేదు. చేరినోడి పరిస్థితి చేరినట్టుగానే ఉంది హాస్పిటల్స్ లో. మరి ఎవరిని అడగాలని అర్థం కావడం లేదు. పార్టీ మార్క్సిస్టు కలిసి ఈరోజు ప్రెస్ మీట్ అదే విధంగా ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడుతుంది. కరోనా వచ్చి 6 నెలలు అవుతుంది. మార్చి 22 నుండి మొదటి లాక్డౌన్, రెండో లాక్డౌన్ అయ్యేందుకు ఆత్మకూరులో ఒక కేసు లేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, ఆర్టీఓ నిర్లక్ష్యం వల్ల, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు కరోనా విలయతాండవం అవుతుంది ఆత్మకూరులో. అంటే ఆర్టీఓకు ఒక అవగాహన లేదు. ప్రపంచాన్ని గడగడలాల్సిన వైరస్ ని సామాన్య జలుబులాగా ట్రీట్ చేసింది కాబట్టి రెక్లెస్ గా ఈ ఏమి పట్టించుకోవటం లేదు. హాస్పిటల్ లో లిటరీలు బాగలేదు, అదేవిధంగా తిండి బాగలేదు. దాని మీద భిన్న ఒక ఆందోళన కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాం. ఇదే విషయం కలెక్టర్ స్పందించి దీన్ని వెంటనే పరిష్కరించాలా, లేకపోతే ఆందోళనకి పోతాం, దీని మీద ఎంత దూరం పోవడానికి సిద్ధంగా అవ్వమని భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా తెలియజేసి